ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పదమూడవ మంగళవారము మొదటి పఠనము గ్రంథము మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఇజ్రాయేలులారా ప్రభువు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశము నాలింపుడు ఆయన ఐగుప్తు నుండి కొని వచ్చిన ప్రజలెల్లరని గూర్చిన ఈ సువార్తను వినుడు భూమి మీద జాతులన్నిటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరుగుయుంటిని కావున మీ పాపములన్నిటికీ గాను నేను మిమ్ము దండితును ఇరువురు నరులు కలిసి ప్రయాణము చేసినచు వారు ముందుగా ఒప్పందము చేసుకొని ఉండవలెను గదా అడవిలో సింగము గర్జించినచు దానికి ఎర దొరికి కదా గుహలో సింగపు కదమ బొబ్బరించినచు దానికి జంతువు చిక్కి ఉండవలేను కదా పక్షి ఉరులలో చిక్కు కనునచూ దానికి ఎవరో ఎరపెట్టి కదా ఉచ్చు పైకి లేచినచు పక్షి దానిలో తగులుకొని కదా నగరమున బాకా నూదినచూ జనులు భయపడకుందురా ప్రభువు కీడు పంపనిదే నగరమునకు ఆపద వాటిల్లునా ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలపకుండా ఎట్టి కార్యమును చేయడు సింహము గర్జించినచో భయపడని వాడేవడు ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనము చెప్పని వాడెవ్వడు సొదోమా గొమెర్రా ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని నిప్పు మంటలలో నుండి తీసిన కొరివి వలె మీలో కొందరు బ్రతికిరి అయినను మీరు నా చెంతకు మరళి రారైతిరి ఇది వాక్కు కావున ఇజ్రాయేలియులారా నేను మిమ్ము దండింతును నేనిట్లు గాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి హఠత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి ప్రభు మేము నశించుచున్నాము రక్షింపు అని ప్రార్థింపగా యేసు వారితో ఓ అల్ప విశ్వాసులారా మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను వెంటనే ప్రశాంతత చేకూరెను గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక